రైతులకిస్తామన్న బోనస్ ఇవ్వకుండా శటగోపం పెట్టారు. పైగా న్యాయం అడిగిన వారిపై దాడులు చేయించారు. ఆ పచ్చనేత మోసం చేసింది టీడీపీకి చెందిన రైతులైనా వారంతా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులంటూ ప్రచారం చేశారు. చివరికి అడ్డంగా దొరికిపోయి పరారయ్యారు. బాధితులంతా తాము టీడీపీ రైతులమే అని స్పష్టం చేయడంతో దూలిపాల నరేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులపై దాడి చేయించిన నరేంద్రను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగాయపాలెం మండలం వేములపల్లి నరసన్నపాలెం గ్రామాల్లో ద్వారకామాయి మిల్క్ సెంటర్ తో టీడీపీ నేత దూలిపాల నరేందర్ కు చెందిన సంగం డైరీకి పాలు పోసే ఒప్పందం కుదుర్చుకుంది. వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము, నరసన్నపాలెం సర్పంచ్ కూరపాటి వెంకటేశ్వర్లు తమ గ్రామాల పరిధిలో పాలను సేకరించి సంగం డైరీకి సరఫరా చేస్తున్నారు. 14% బోనస్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. రైతులందరి నుంచి గ్రామాల్లో పాలు సేకరించి సంగం డైరీకి చేర్చేవారు. అయితే రైతుల దగ్గర పాలు పోయించుకొని కేవలం 4% మాత్రమే బోనస్ ఇస్తామని సంగం డైరీ చైర్మన్ దూలిపాల నరేంద్ర అడ్డం తిరిగారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఏలూరు జిల్లాకు చెందిన రైతులంతా సంగం డైరీకి వచ్చారు. రైతులు సంగం డైరీకి వచ్చి కార్లు దిగారో లేదో దూలిపాల నరేంద్ర కిరాయి సైన్యం ఒక్కసారిగా తమపై దాడికి దిగారని రైతులు ఆరోపిస్తున్నారు. కర్రలు రాడ్లతో విచక్షణారహితంగా బాధపడేశారని అంటున్నారు. రైతులు తీసుకువచ్చిన కార్లను కూడా ధ్వంసం చేశారని విమర్శించారు. తాము పాలు పోసిన రైతులమని చెప్పినా కూడా కనికరం చూపించలేదని ఆక్రోశించారు. నరేంద్ర కిరాయి రౌడీల దాడిలో 15 మంది రైతులు గాయపడ్డారు. ఈ దాడిపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్రతో పాటు మరో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం తెలుసుకున్న దూలిపాల నరేంద్ర, అతని అనుచరులు వారం రోజుల పాటు పరారయ్యారు. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన నరేంద్ర రైతులను కిరాయి మూకలు అని అడ్డగోలు దబాయించాడు. అంతేకాదు ప్రభుత్వమే ఈ పని చేయించిందంటూ దుష్ప్రచారం చేశాడు. వాస్తవానికి వేములపల్లి సర్పంచ్ ముసులూరి రాము కరడుగట్టిన తెలుగుదేశం నాయకుడు. 2015 నుంచి 2019 వరకు లింగాయపాలెం మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. 2 ఏళ్ల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ముసులూరి రాము భార్య సర్పంచ్ గా గెలిచింది. చంద్రబాబు, లోకేష్ తో కూడా ముసులూరి రాముకు పరిచయాలు ఉన్నాయి. లోకేష్ పాదయాత్రకు కూడా లక్షలు ఖర్చు పెట్టాడు. టీడీపీకి చెందిన ముసులూరి రామును వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దూలిపాల నరేంద్ర నిజ స్వరూపాన్ని చూసిన ఏలూరు జిల్లా రైతులు చీదరించుకుంటున్నారు. తమ కష్టాన్ని దొంగిలించిన నరేంద్ర తమను కిరాయి వ్యక్తులుగా చిత్రీకరించడం దారుణమంటున్నారు. ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న తమకు సొంత పార్టీ నేతే మోసం చేసి దాడి చేయడం, ఇప్పుడు తమను వైసీపీ నాయకులమనడం విడ్డూరంగా ఉందన్నారు. నేను 2015 నుంచి 2021 వరకు తెలుగుదేశం పార్టీ లింగపాలెం మండల అధ్యక్షులుగా పనిచేశాను. పార్టీకి నేను 2013-18 మా మిస్సెస్ సర్పంచ్ అండి. మొన్న 2021లో నేను మళ్ళీ సర్పంచ్గా గెలిచానండి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచే ఇప్పటికీ స్టిల్ తెలుగుదేశం పార్టీ నేను పార్టీలో యాక్టివ్గా పనిచేస్తాను. బాగా మండల నాయకుడిగా పనిచేస్తాను నేను. దానికి నన్ను ఈ విధంగా ఇతను వైసీపీ వాళ్ళతో సజ్జల రామకృష్ణారెడ్డితో కలిశారని చెప్తాడు. పాడి రైతులకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైనా సంబంధం ఉందంటే ఈ విధంగా పాడి రైతులకి పార్టీలు ఆపాదించడం చాలా తప్పు అండి. ఇతను మేము సంఘం డైరీని అసలు మేము ప్లేకార్డులు కూడా పట్టుకెళ్ళదండి, లోనికి వెళ్ళలేదు, పట్టుకొని కూడా వెళ్ళాలి. అసలు కార్లు దగ్గరగానే విచక్షణారహితంగా కొట్టేసి ఆ కార్లన్నీ చచ్చత్ చేశారండి. 5 కార్లను అలా ఏ విధంగా దోషం చేశారు మీరు ఫోటోలో చూసి ఉంటారు. ఏ విధంగా ఇంత దారుణం చేశారండి మమ్మల్ని. పాము తన పిల్లల్ని తానే తిన్నట్లు టీడీపీ నేతలు తమ పార్టీ వారిని కూడా దగా చేస్తూనే ఉంటారని పాలక పక్ష నేతలు దుయ్యబడుతున్నారు.